हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం మంత్రాలు యోగాలు చెప్తున్నాం కదా, ఇప్పుడు అవి ఎలా చేయాలో కూడా చెప్పాలి కదా. అయితే దీపారాధన చేసేటప్పుడు ఏ మంత్రంతో దీపారాధన చేయాలి, చాలా విధాలుగా ఉన్నాయి, కానీ వైదిక విధానం ఏమిటో తెలుసుకుందాం. ఎందుకనగా రత్నశ్రీ ముఖ్య విధానమే వైదిక విధానం. సాంప్రదాయములు ఎన్నున్నా, ఆచార వ్యవహారములు ఎన్ని విధాలుగా ఉన్నా, మనం ముఖ్యంగా అనుసరించే ఏకైక పద్ధతి వైదిక విధానం. అది అందించడంలో రత్నశ్రీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. ఎందుకనగా ఎన్ని దేవతలు ఉన్నా, ఎన్ని మంత్రములు ఉన్నా, వైదిక మంత్రములకే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది మన రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. అయితే గురువు గారు దీపానికి కూడా మంత్రం, ప్రతిదానికి మంత్రం చెప్పాలా అని ఇక్కడ మీరు ప్రశ్న వేయవచ్చు. దీపారాధన చేసేటప్పుడు అగ్గిపెట్టుతో ఒత్తులు వెలిగించి దీపారాధన చేస్తే చాలు గాని, అయితే మంత్ర విధానంలో ఎందుకు చెప్పబడి ఉన్నాయి? స్థాయిని బట్టి చేయవలసి ఉంటుంది, ప్రతిది స్థాయిని బట్టి చేయవలసి ఉంటుంది. ఒక 5వ తరగతి విద్యార్థికి ప్రశ్న వచ్చేటప్పుడు భారతదేశానికి స్వతంత్రం ఏ తేదీలో వచ్చింది అంటే వాడు ఆగస్టు 15, 1947 అని చెప్పేస్తాడు. అదే ప్రశ్న 10th క్లాస్ స్టూడెంట్ కి అలా రాదు కదా, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, భారతదేశానికి స్వతంత్రం రావడానికి గల ప్రముఖులు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అక్కడ 10వ తరగతి స్టూడెంట్ అతని యొక్క స్థాయిని బట్టి అతను అక్కడ వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అదే ప్రకారంగా హైందవ సనాతన ధర్మంలో కూడా మనం పదే పదే చెప్తున్నాం కదా, ఇండియన్ ఎడ్యుకేషన్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో హైందవ సనాతన ధర్మం కూడా అలానే ఉంటుంది. అక్కడ స్థాయిని బట్టి చేయవలసి ఉంటుంది. ఒక పూజారి సాధారణంగా వచ్చి ధూపం వెలిగించి ధూపం వేసేసి షోడశోపచార పూజ చేస్తామంటే వీలుండదు, అతను ప్రతిదాన్ని మంత్రయుక్తంగానే చేయాలి. ఎందుకనగా అతని స్థాయి అటువంటిది. మేము ఇప్పుడు జపం చేసుకుని కూర్చుంటాం, మాల తిప్పుతామంటే అవుతుందా? ఎందుకంటే మా స్థాయి కర్మకాండ స్థాయికి వెళ్ళిపోయింది. మరికొన్ని రోజులు పోయాక కర్మ పరిత్యాగ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు కర్మలు ఏవి చేయడానికి పనికిరాదు. ఇప్పుడు జపములు ధ్యానములు చేయడానికి వీలుండదు, ఎందుకంటే చేస్తే తపస్సు చేయాలి లేక యజ్ఞాది కర్మకాండాలు చేయాలి. స్థాయిని పెంచుకుంటూ పోవాలి. అయితే 2వ స్థాయికి చేరుకునే వాళ్ళు ప్రతిది మంత్రోచ్చారణతో భావన వ్యక్తం చేస్తూ చేయడం ఒక విధానంగా వస్తుంది. మంత్రం అంటే మీ యొక్క భావనను మంత్రంగా సంపుటి చేసి భగవంతునికి సమర్పణ చేయడం. అయితే దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి, వైదిక విధానంగా ఎలా చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దీపం వెలిగించే ముందు ప్రమిదలో 2 ఒత్తులు వేసి, ఒత్తులు ఎప్పుడు కూడా పొడవాటి ఒత్తుని మడత పెట్టి ఆ 2 కొసలను ముట్టించకూడదు. 2 ఒత్తులు ఈ కొస నుండి ఆ కొస వరకు విడిగా వేరువేరుగా ఉండాలి. ఆ ఒత్తులను ముందు ప్రమిదలో పెట్టాలి. తర్వాత నెయ్యి గాని కొబ్బరి నూనె గాని మీకు ఏ తైలం అక్కడ అందుబాటులో ఉంటుంది లేక మీరు ఏ తైలంతో పూజారాధన చేస్తున్నారో ఆ తైలం పోసి దేవత ఎటువైపు ఉంటుందో అటువైపు ఒత్తులు ఉండేలా చూడాలి, లేకపోతే తూర్పు వైపు నాకు ఒత్తులు ఉండేలా చూడాలి. తర్వాత అగ్గి పెట్టెతో ఆ ఒత్తులను ముట్టించాలి. లేకపోతే విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు ఇంట్లో వంట చేసుకుంటున్న పొయ్యి నుండి ఒక కొవ్వొత్తుతోను గాని లేక ఇతర దీపము ద్వారా గాని ఆ అగ్ని తెచ్చి పూజాది విధులు గావిస్తే చాలా శ్రేయస్కరంగా శ్రేయదాయకంగా ఉంటుంది. అదే ఆశ్రమంలో అయితే అఖండ యజ్ఞములు చేసేటప్పుడు అగ్ని ప్రజ్వలించడానికి ఒక కుండమే ఉంటుంది. అక్కడ 24 గంటలు అగ్ని మండుతూ ఉంటుంది. ఆ అగ్ని నుండి తేవడం పరిపాటి. అది విధానం కూడా. మీరు ఒక చిన్న ప్రమిదలో నూనె పోసుకుంటారు. మనం నిత్యం వంట చేసుకుని పొయ్యి దగ్గరికి వెళ్లి ఆ పొయ్యి నుండి ఆ దీపం వెలిగించి దేవుని గదికి తెచ్చి మీరు దీపారాధనలు ఇతర అగ్ని పూజలన్నీ చేయగలరు. ముందుగా దీపం వెలిగించేటప్పుడు ఇలా చెబుతూ వెలిగించాలి, అంటే వెలిగిస్తూనే ఇలా చెప్పాలి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని ఈ 3 పదములు చెప్పి దీపంను వెలిగించాలి. దీపం వెలిగిన తర్వాత ఇలా చెప్పాలి, న తత్ర సూర్యభాతి న చంద్రో తారకం నిమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంత మనుభాతి సర్వం తస్యాభాస సర్వదం భివాతి. ఇది యజుర్వేద మంత్రము. ఈ మంత్రముతో మీరు దీపం వెలిగించడం వలన చాలా శ్రేయస్కరమైన శ్రేయదాయకమైన ఫలితములు ఇస్తుంది. కాగా సర్వ దేవతలను అక్కడ ఉంచి మీపై ఒక అనుగ్రహ వర్షంను కురిపించగలదు. అయితే ఈ మంత్రముల యొక్క అర్థం ఏమిటో చెప్పుకుందాం. నతత్ర సూర్యభాతి అని చెప్పారు కదా, చెప్పిన తర్వాత దీపంపై 2 అక్షంతలు వేసి అలా విడిచిపెట్టి తర్వాత ధూపం వెలిగించి ధూపం నాకు
ధూప మంత్రం చెప్పేసి మీరు వినాయకునికి షోడశోపచార పూజ చేస్తారు, ఇతర దేవతలందరికీ షోడశోపచార పూజలు చేస్తారు, అప్పుడు దీపం దర్శయామి ధూపం సమర్పయామి అని చెప్తే చాలు. అప్పుడు ప్రతిసారి మీరు జ్యోతి యొక్క మంత్రం చెప్పక్కర్లేదు. ముందు దీపానికి ఒక మంత్రంతో ప్రజ్వలింపజేసి ప్రజ్వలించిన జ్యోతికి మంత్రంతో వర్ణించి అనగా అసతోమ సద్గమతో వెలిగించారు. తర్వాత నతత్ర సూర్యభాతి మంత్రంతో ఆ జ్యోతిని ఆరాధన చేసేశారు. తర్వాత మీరు ఏ పూజ చేసినా సరే అదే దీపంపై అక్షతలు వేస్తూ దీపం సమర్పయామి ధూపం సమర్పయామి అని చెప్పవచ్చు, లేక దీపం దర్శయామి ధూపం సమర్పయామి అని చెప్తూ పూజను గావించవచ్చు. అయితే మంత్రములు చెప్పేటప్పుడు ప్రతిదానికి భావన అనేది చెప్పడం హైందవ సనాతన ధర్మం యొక్క పరిపాటి, రత్నశ్రీ హిందూ సేవ సమాజం యొక్క బాధ్యత కూడా. ఇప్పుడు ఆ మంత్రం యొక్క భావం తెలుసుకుందాం. దీపం వెలిగించేటప్పుడు అసతోమ సద్గమయ, అసత్తు సత్వ కానిది సత్యము కానిది, ఈ సత్యము కాని మాయాలోకంలో నుండి సద్గతిని నన్ను చేర్చు, సద్గమయ సద్గతిని చేర్చు. ఎందుకనగా ఈ మాయా అనే ప్రపంచంలో ఎవరు ఎటు ఉంటారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ నాకు అర్థం కావడం లేదు, కాబట్టి నన్ను సద్గతికి తీసుకువెళ్ళు. తమసోమ జ్యోతిర్గమయ, తమసోమ తామస్సు అనగా అంధకారం నుండి, అంధకార బంధురంలో మాయా ప్రపంచంలో చిక్కి కొట్టుమిట్టాడుతున్నాను, నాకు వెలుగును ప్రకాశించు. ఆ వెలుగు ప్రకాశంలో నేను నా దారిని చూసుకుంటూ సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాను. అంటే జ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తే ఆ జ్ఞానము వలన నీవు సన్మార్గంలో ప్రయాణిస్తావు, కాబట్టి నీ నేనుండే అంధకారం నాకు జ్యోతిని వెలిగించి ఆ వెలుగును నన్ను ప్రసాదించు. మృత్యోర్మ అమృతంగమయా, మృత్యు లోకంలో ఉన్న నేను నా అంగములు మృత్యునకు కారణం అవుతున్నాయి అనగా రోగములతో పీడించబడుతున్నాయి, కాబట్టి అంగములను అమృతమయం చేయడం వలన నేను నిరోగిగా ఆరోగ్యవంతునిగా ఉండి నీ సేవను చేసుకుంటాను, సరైన మార్గంలో పయనించి మానవ జాతికి గమ్యస్థానమైన మోక్షానికి చేరుకోవడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. ఇది అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇక నతత్ర సూర్యభాతి నచంద్రో తారకం, అక్కడ సూర్యచంద్రులు వెలుగునివ్వలేరు. ప్రపంచం మొత్తం సూర్యభాతి సూర్యుని యొక్క వ్యాపించి ఉన్న సూర్య కిరణములు లేక సూర్యుని యొక్క వెలుగు నతత్ర నా అంటే కాదు, అక్కడ తత్ర అంటే అక్కడ, అక్కడ సూర్యుడు వెలగలేడు. నచంద్రో తారకం అక్కడ చంద్రుడి యొక్క వెలుగు అక్కడ పనిచేయదు, తారలు కూడా అక్కడ వెలుగును అందించజాలవు. నిమా విద్యుతో భాంతి నా ఇమ అంటే కాదు నేను, విద్యుతో భాంతి అనగా మెరుపులు, ఆకాశంలో మేఘం వేసేటప్పుడు మెరుపులు వస్తుంటాయి కదా, భాంతి అంటే వ్యాపించడం, ఆ మెరుపులు కూడా అక్కడ వ్యాపించజాలవు. నిమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని, ఎక్కడ అక్కడ అగ్ని కూడా, కుతో అనగా ఎక్కడ, కుత అయం అగ్ని, కుత అనగా ఎక్కడ, అయం అగ్ని అంటే నేను వెలిగిస్తున్న అగ్ని, ఈ అగ్ని, ఈ అగ్ని ఎక్కడ ప్రకాశించగలదు, త్వమేవ భాంత మనుభాతి సర్వం, నీవు త్వమేవ అంటే మీ యొక్క ప్రమేయం వలన లేక మీ యొక్క ప్రకాశము లేక జ్ఞానము లేక వ్యాపించి ఉండడం, త్వమేవ భాంత అనుభాతి సర్వం, మీరు ప్రతి అణువులోనూ భాంతి అంటే వ్యాపించి ఉన్నారు. ఎంత వ్యాపించి ఉన్నారంటే సర్వం వ్యాపించి ఉన్నారు. త్వమేవ భాంత మనువాతి సర్వం, మీరు సకల చరాచర జగత్తుకి మొత్తం వ్యాపించి ఉన్నారు. తస్యాభాసా సర్వమిదం వివాతి, అతని యొక్క ప్రకాశం వలన సకలము ప్రకాశించబడుతున్నాయి, కాబట్టి అటువంటి పరమాత్మ వద్ద సూర్యులు ప్రకాశించజాలడు, చంద్రుడు తారకలు మెరుపులు కూడా ప్రకాశింపజాలవు, ఎందుకనగా అతను కోట్ల కోట్ల సూర్యకాంతితో విరాజమానమై ఉంటాడు. అటువంటి మహాపురుషుడైన పరమాత్మకు కేవలం ఈ అగ్ని ఏమాత్రము సరితూగదు, గాని అతని యొక్క ప్రకాశం ప్రపంచమంతా నిండి ఉన్నది, కాబట్టి ఈ ప్రపంచం నడువడికకు నిల్చుటకు అతని ప్రకాశమే మూలము, కాబట్టి ఆ ప్రకాశమును నేను ఆహ్వానించేందుకు నా వంతుగా ఒక చిన్న ద్వీపాన్ని వెలిగించి పరమాత్మను ఆ జ్యోతిలో చూసుకొని ఈ జ్యోతియే సర్వత్రా వ్యాపించి ఉన్న జ్యోతిగా అనగా ఈ ప్రపంచం మొత్తం సకల చరాచర జగత్తు మొత్తం త్వమేవ భాంత మనుభాతి సర్వం తస్యాభాస సర్వమిదం విభాతి, ఏ శక్తి అయితే లేక ఏ సంకల్పమైతే ప్రపంచం మొత్తాన్ని వెలుగుతో నింపి ఉన్నదో, వెలుగుతో ఆక్రమించి ఉన్నదో, అతని మారు రూపంలో ఈ జ్యోతిని నేను వెలిగించి చూపిస్తున్నాను, అతనిగా ఈ జ్యోతిని భావిస్తూ ఉన్నాను అనగా ఈ చరాచర సృష్టిని వెలుగునిచ్చి సరైన మార్గంలో నిర్దేశించు ఏ వెలుగైతే సర్వత్రా వ్యాపించి ఉన్నదో ఆ జ్యోతిని మారు పేరుగా నేను నా గదిని లేక నా మనస్సు
మనస్సును వెలిగింప చేసుకునేందుకు నా పూజాది విధులు ఉజ్జ్వలంగా సాగేందుకు నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను. చూసారా ఎంత భావం ఉంది దీనిలో. ప్రతి వైదిక మంత్రం పరమాత్మకు అంకితం అవుతుంది. కాబట్టి ఈ మంత్రము చేసి దీపం వెలిగించడం వలన మీలో ఉండే మనస్సు ఒక ఉజ్జ్వలమైన తేజవంతమైన మార్గమును ఎన్నుకుంటుంది. ఎందుకనగా నాకంటూ ఒక గౌరవం ఉంది. నేను ఇంత పెద్ద పరమాత్మను వేడుకోగలుగుతున్నాను. కేవలం దీపం వెలిగించడం వలన పరమాత్మను ప్రార్థించగలుగుతున్నాను. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాను. అంతటా వ్యాపించున్న వెలుగు నాలో కూడా ఉంది. ఆ వెలుగే జ్ఞాన స్వరూపముగా మారి నాకు ఇటువంటి సత్కర్మలు సత్ఫలితములు ఇచ్చే భావనలు కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి పరమాత్మను ధ్యానిస్తూ ఈ దీపమును పరమాత్మకు అంకితం చేస్తున్నాను. ఇదే భావం దివ్యాత్మ స్వరూపులారా. ఇలా చేసి మీరు దీపం వెలిగిస్తే చాలా వరకు ఆ దీపం యొక్క ప్రకాశం ప్రకాశించడమే కాదు మీలో జ్ఞానం కూడా రోజు రోజుకి వృద్ధి చెందుతూ కొన్నాళ్లకు ఇటువంటి గురువులను ఆశ్రయించకుండా రేపేం చేయాలి మరో గంట తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అన్నది మీ అంతటి మీరే నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతూ గమ్యాన్ని చేరుకోగలరు. అది ఏ గమ్యమైనా పర్వాలేదు. దివ్యాత్మ స్వరూపులారా అర్థం చేసుకుని ముందుకు సాగుట చాలా మంచిది. ఏదైనా సరే లోతు తెలుసుకోకుండా ఈతకు దిగడం మంచిది కాదు కదా. కాబట్టి మీరు చేయండి. చేస్తూ ఆచరణలో ఆచరిస్తూ నడక ప్రారంభిస్తూ గమ్యాన్ని గురించి తెలుసుకుంటూ మనం గమ్యం చేరుకోవచ్చు. ఇప్పుడు గుంపూరులో ఒక వ్యక్తి బయలుదేరి విశాఖపట్నం వెళ్లాలంటే గుంపూరులో కూర్చొని మేపరాయవలసిన అవసరం లేదు. కొంతవరకు ప్రయాణం చేయవచ్చు. తర్వాత అడిగి బాటసారులను లేక అక్కడ సహకరించే వాళ్లను అడిగి తెలుసుకుని కూడా ముందుకు సాగుతూ గమ్యం చేరుకోవచ్చు. నోరుంటే ఊరు కరవా. అదే విధంగా భగవంతుని వైపు నడక ముందు ప్రారంభించండి. ఏ విధులు గావించకపోయినా ఏ విధులు గావించినా ముందు నడక ప్రారంభించండి. ఇన్ని చేయకపోతే ఈ పూజ చేయలేము గల అని అపోహను పూర్తిగా విడిచిపెట్టండి. మనం రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ప్రతిసారి చెప్తుంది ఏ దేవతను కొలవాలన్నా మంత్రములు ఎలా చేయాలో కూడా చతుర్థాంత విభక్తులు చెప్పేస్తున్నాం. మీరు ప్రతి దేవతను సౌమ్య రూపంగా సాధారణ రూపంగా చూసి తల్లిదండ్రులుగా భావించి ఆరాధన అర్చన చేస్తే ఆ దేవుని యొక్క ఆ పరమాత్మ యొక్క ప్రేమను తప్పక పొందగలరు. ఫలితములు కూడా తప్పక పొందగలరు. విధులను గావించేటప్పుడు విధియుక్తంగా చేయక తప్పదు. ఎందుకనగా అది ఒక పని. పని పని ప్రకారంగా చేయాలి. ఏ పని చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే చేయాలి. గాని దైవం యొక్క అనుగ్రహం కోసం పద్ధతులనే అనుసరించవలసిన అవసరం లేదు. మీ ప్రేమను సమర్పిస్తే చాలు. దివ్యాత్మ స్వరూపులారా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ముందుకు సాగుతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.